మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య రెండో వన్డే విశాఖ వేదికగా జరగనుంది. సిరీస్ లో 1-0 తో ఆధిక్యంలో ఉన్న భారత్ రెండో మ్యాచ్ లోను విజయం సాధించి సిరీస్ ని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మ్యాచ్ ఆడేందుకు ఆస్ట్రేలియా టీమ్ ఇండియా జట్లు విశాఖపట్నానికి చేరుకున్నాయి. ఎయిర్‌పోర్ట్ నుంచి రెండు జట్లు ప్రత్యేక బస్సులో హోటల్ రాడిసన్ బ్లూ కి చేరుకున్నారు. విశాఖపట్నంలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మ్యాచ్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. విశాఖలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో భారీ వర్షం పడే అవకాశం ఉందని, ఆ తర్వాత కూడా అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ చెప్పింది. దీంతో మ్యాచ్ కు అంతరాయం తప్పకపోవచ్చని తెలిసింది. ఇప్పటికే నిన్న కురిసిన వర్షానికి స్టేడియం నీట మునిగింది, పరదాలతో కప్పివేశారు. అయితే విశాఖ స్టేడియంతో అత్యాధునిక డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. కొంత సమయం పాటు వర్షం ఆగితే మైదానాన్ని ఆరబెట్టడం ద్వారా ఆట ప్రారంభించవచ్చు. కానీ వర్షం అడపాదడప కొనసాగితే మాత్రం మ్యాచ్ నిర్వహించడం కష్టమని తెలుస్తుంది. ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో హార్దిక్ పాండ్యా సారథ్యంలో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా జట్ మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్ తాటికి 35.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌట్ అయింది. ఇద్దరు చెరో 3 వికెట్లు తీశారు. ఆ తర్వాత రాహుల్ 75 పరుగుల ఇన్నింగ్స్ కారణంగా 5 వికెట్లు కోల్పోయి టీమిండియా విజయం సాధించింది. రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు. తొలుత 46 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి తర్వాత 69 బంతుల్లో అజయంగా 45 పరుగులు తీశాడు.